नमस्ते वेलकम टू एनएस टीवी न्यूज़ मैं अरुणा मुंदगा बुलेटिन हेडलाइंस दलित बंधुनी राष्ट्र व्याप्तंगा एककालंलो अमलु चेयालनी यादाद्री भुवनगिरी जिल्ला भुवनगिरी पट्टणंलो युवजन कांग्रेस आध्वर्यंलो दलित गिरिजन सत्याग्रह दीक्ष निर्वहिंचारु। कार्यक्रमंलो पाल्गोन्न युवजन कांग्रेस जिल्ला नायकुलु बर्रे नरेश मात्लाडुतू दलितुलकु 3 एकरालु सीएम पदविनी इस्तानि चेप्पि माट तप्पारनी केसीआर्नि विमर्शिंचारु। రానున్న రోజుల్లో దళితుల కోసం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు చేస్తామన్నారు। బీర్ల ఐలయ్య తంగలపల్లి రవికుమార్లు మాట్లాడుతూ హుజరాబాద్ ఎన్నికల కోసం దళిత బంధు తీసుకొచ్చారని విమర్శించారు। రానున్న ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు। దళిత బంధు రెండు ఇంప్లిమెంట్ చేశాక కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ మొత్తం నిరాహార దీక్షలు చేసి కేసీఆర్ మెడల వంచైనా సరే యావత్ తెలంగాణ మొత్తం దళిత బంధు గిరిజన బంధు ఇచ్చేదాక పోరాటం ఆగదని చెప్పి టీపీసీసీ అధ్యక్షులు ఇక్కడ ఎంపీ కొమటెడ్డి వీరంగర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం దళిత బంధు ఏర్పాటు చేయాలి, లేకపోతే మీకు సావు డబ్బు కొట్టడం ఖాయం। దళిత బంధు అందరికి ఇస్తే ఈ ఎలక్షన్ల కోసం పెట్టే బంధు కాదు। 7.5 సంవత్సరాలు నా దళితులు యాదికి రాలేదు, దళితులు ఉద్యమ సమయంలో పెద్దఎత్తున ఉద్యమం చేసి రోడ్డు ద్విబంధం చేసి వంటవార్పు చేసి ఉద్యమాలు చేసే చరిత్రలో ఎక్కువ పర్సెంట్ నా దళిత సోదరులే పాల్గొన్నారు। ఆ రోజు మేము ముఖ్యమంత్రి అడగలే నువ్వు దళితుల పట్ల ఆ రోజు అంబేద్కర్ ఏదైతే ఓటు కల్పించిండో ఆ ఓటు తక్కువ ద్వారా ఇలా రాష్ట్రంలో ఓటేస్తే ఒక అప్రజాస్వామ్యక పాలన చేస్తున్నటువంటి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలంటే మన ఓటు హక్కు ద్వారా ఈసారి కేసీఆర్ ను బొందబెడితే తప్ప ఈ తెలంగాణ బంగారు తెలంగాణ కాదు। ఆయన ఇంటి కోసమే ఇవాళ బంగారు తెలంగాణ వచ్చింది। శ్రీమతి సోనియా గాంధీ గారు మన విద్యార్థుల బలిదానం మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఇస్తే ఇవాళ దుర్మార్గుడు దేనికోసం రాష్ట్రాన్ని అప్పు చేసిండో చెప్పాల్సిన అవసరం ఉంది। ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు పరచకుండా అన్ని హామీలు దుంగల దక్కిన కేసీఆర్ కు పొందబెట్టాల్సిన అవసరం ఉంది। నా దళిత సోదరుని ముఖ్యమంత్రి అడగలే, నా దళితుడు నిన్ను 3 ఎకరాలు అడగలే, నా దళితులకు నువ్వు డబుల్ బెడ్రూమ్ కాదు కదా, కనీసం చదువుకోవడానికి ఫీజు మెంట్మెంట్ ఇస్తే ఐఏఎస్లు ఐపీఎస్లు నా దళిత కిచెన్లు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి డబుల్ బెడ్ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇలా ఫీజు మెంట్మెంట్ కానీ ఏకకాలంలో రుణమాఫీ చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది। ఇలా కేసీఆర్ ఉచిత హామీలతో గద్దెనెక్కిన తర్వాత తెలంగాణను మొత్తం నట్టెట ముంచే విధంగా ఆయన అప్రజాస్వామిక పాలనను చర్మతం వాడాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ అభివృద్ధి దాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది। హరిజన గిరిజన బహుజనుల కింద అధికారం పొందుతాయి కాబట్టి అది సాధించే వరకు మా యువత యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్ద అందరికీ చెప్పాల్సిన విషయమే। ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అనేక రకాలుగా తమిళనాడు వర్గాలకు వ్యతిరేకంగా దళితులకు వ్యతిరేకంగా బలహీన వర్గాలకు వ్యతిరేకంగా 7.5 పాలనలు నడుస్తున్న సంగతి కూడా తెలుసు। ఇప్పుడు హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ అనే బలహీన వర్గాల ముద్రాజ్ ముద్దు బిడ్డ ఈ రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహించే విధంగా ఆయన కొడుకు కంటే ఎక్కువ స్థానంలో ఎదిగే వరకు ఈనాడు జీర్ణించుకోలేక ఒక బలహీన వర్గాల నాయకుడి అనేక రకాల ఆరోపణలు చేస్తూ మంత్రివర్గం నుంచి తొలగించిన సంగతి మనందరం చూస్తూ ఉన్నాం। ఈనాడు రాష్ట్రంలో ఒక ఈటల రాజేందర్ కోసమే ఇవాళ దళిత బంధు వచ్చిన సంగతి కూడా మన రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులకు చదువుకున్న విద్యార్థులకు యువకులందరికీ తెలిసిన విషయమే। ఈనాడు కేసీఆర్ ప్రభుత్వము ఒక హుజూరాబాద్ కోసమే అక్కడనే 2,000 కోట్ల రూపాయలు కేటాయించి ఆ ప్రాంతంలో చేయాలని చూస్తూ ఉన్నాడు। పాసాల మరి దగ్గర ఒక 15 మందికి ఇప్పుడు ఒక 3 నియోజకవర్గాలు 4 నియోజకవర్గాలు ఎంచుకున్నాడు। అలా కాకుండా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా దళిత బంధు దళితులుగా ఎన్నికబడ్డ వాళ్ళ వర్గాల వారికి అందరికీ కూడా 10 లక్షల రూపాయలు రుణాలు ఇస్తామని చెప్తా ఉన్నాడు। దానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ పార్లమెంట్ మెంబర్ వెంకరెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతం పలుకుతూ 10 లక్షలు కాదు మీకు 20 లక్షలు ఇచ్చినా తక్కువే అని మా నాయకుడు చెప్పడం జరిగింది। అదే దళిత బంధును
ప్రతి ఒక్క పేద కుటుంబం అర్జున కుటుంబానికే కాకుండా దళిత కుటుంబానికి కాకుండా అన్ని వర్గాల్లో ఉన్న అనేక రకాల ఇంకబడ వర్గాల కులాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా అయ్యాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తా ఉన్నది యువజన కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దళిత గిరిజన సత్య ఒకరోజు సత్యాగ్రహ దీక్షను నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలోని దళితులపై జరుగుతున్నటువంటి దాడులకు మరియు అదేవిధంగా దళిత బంధును ఏకకాలంలో రాష్ట్రం మొత్తం కూడా ఇవ్వాలని చెప్పేసి ఒకరోజు దీక్ష చేయడం జరుగుతుంది. అదేవిధంగా దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పడం మోసం చేయడం దళితుల సీఎం అని చెప్పేసి మోసం చేయడం జరిగింది. ఇవన్నిటిపైన కూడా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ నువ్వు బామాబ్దులో పండుకొని హామీలు ఇవ్వడం పేపర్లలో మాత్రమే నీ హామీలు అవుపడుతున్నాయి, అమలులో మాత్రం శూన్యంగా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.